నమస్తే అండి, నేను రజాక్. ప్రభాస్ కల్కి 2898 నుంచి మనకి ఒక చిన్న బుజ్జి వీడియో, ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి వీడియో రిలీజ్ అయిన విషయం తెలుసుందా? ఒక సెన్సేషనల్ రికార్డ్ని అయితే ఇది క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎలా అంటే దాదాపు 8 మిలియన్ వ్యూస్, అంటే 80 లక్షల వ్యూస్కు పైగా, దాదాపు 3 లక్షలకు పైగా లైక్స్తో, 10,000కు పైగా కామెంట్స్తో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 1 పొజిషన్లో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆ వెహికల్ ఏదైతే ఉందో, సో ఆ వెహికలే ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాన్ని స్పెషల్గా డిజైన్ చేయడం అయితే జరిగింది, తయారు చేయడం అయితే జరిగింది. మన మహీంద్రా ఉంది కదా, ఆనంద్ మహీంద్రా గారు దీనికి సంబంధించి కంప్లీట్ ఒక పోస్ట్ వేయడం అయితే జరిగింది అనమాట. వాళ్ళు ఏ విధంగా మన తమిళనాడులో ఎలా తయారు చేస్తారని దానికి సంబంధించి నిజంగా అండి ఇలాంటి వెహికల్ ఇప్పుడు దాకా పుట్టలేదు, వీళ్ళు పుట్టించారు. ఇంకో మాట చెప్పాలంటే రాబో 10 సంవత్సరాల్లో ప్రపంచ సినిమాని ఏలబోతున్న సినిమాగా తెలుగు సినిమా నిలవబోతుంది అనేది నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హనుమాన్ సినిమా ఏదైతే ఉందో, ఆ హనుమాన్ సినిమాలో సంబంధించి గ్రాఫిక్స్ చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీ సినిమా, అద్భుతంగా ఉంటుంది. సో ఆ తర్వాత బాహుబలి సినిమా మనం చూసాం, ఆ తర్వాత 3AAA సినిమా మనం చూసాం, ఇక ఇప్పుడు కల్కి 2898 కల్కి 2898 AD. సో నిజంగా ఆ బుజ్జి గ్రాఫిక్స్ కానివ్వండి, తీసినటువంటి విధానం కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. డైరెక్టర్ దానికి సంబంధించి చూద్దాం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్నటువంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD. దీనిపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి వెయిట్ చేస్తున్న విషయం తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలు కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ ఉంది. ఈ సినిమాలో డార్లింగ్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తాడు. ఈ సినిమాని 7 జూన్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా కల్కి చిత్రంలో భైరవ జీవితంలో అత్యంత స్పెషల్ అయినటువంటి బుజ్జి, అంటే మన కారును అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకు భారీ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చాడు ప్రభాస్. సరికొత్తగా కనిపిస్తున్న బుజ్జిని చూసి అందరూ కూడా ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ లుక్లో కొత్తగా కనిపిస్తున్నటువంటి బుజ్జి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. బుజ్జిని ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎంత ఖర్చు అయింది, అసలు ఫీచర్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెబుతూ ఓ స్పెషల్ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా, అదేవిధంగా జయోమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించాడ. దాదాపు 6 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బుజ్జిని తమిళనాడులో కోయంబత్తూర్లో తయారు చేశారు. 6 టన్నుల బరువు అంటే కనుక దాదాపు 6,000 kg అనమాట. ఈ కారు కోసం 7 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. ముందు 2, వెనుక భాగంలో 1 టైర్ మాత్రమే ఉన్నటువంటి ఈ బుజ్జి కారు అభిమానులు ఎక్కువగా ఆకట్టుకుంది. ఇక ఈ టైరు దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చూద్దాం, అంటే స్పెసిఫికేషన్స్ అనాలా. యాస్, ఈ టైర్ పొడవు చూసుకుంటే కనుక 6,075 mm, 6,075 mm, వెడల్పు వచ్చేసి 3,380 mm, ఇక ఎత్తు ఏషియాకి వస్తే కనుక 2,186 mm, ఇక రిమ్ సైజ్ వస్తే కనుక 34.5 inches అట. ఈ కారు పవర్ వచ్చేసి 94 kW, బ్యాటరీ వచ్చేసి 47 kWh ఉంది. ఈ స్పెషల్ కార్ను కల్కి సినిమాలో ప్రభాస్ కోసం అయితే ప్రత్యేకంగా రెడీ చేయడం అయితే జరిగింది. ఇంజనీర్లు దీనికోసం ఎంతో కష్టపడ్డారు. ఇటీవల రిలీజ్ చేసినటువంటి బుజ్జి స్పెషల్ వీడియో అయితే పూర్తిగా ఆకట్టుకుంది. ఇందులో బుజ్జి కారును కారుకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొనడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆస్ట్రేలియన్ తెలుగు ఫిల్మ్స్ అని చెప్పేసి వాళ్ళు కవర్ చేశారనమాట. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి మేబీ ఫిల్మ్ జర్నలిస్టులు అనుకుంటా బహుశా వాళ్ళు వచ్చేసి దీనికి సంబంధించి మాట్లాడగా ఆమె చెప్పేది ఏంటంటే ఇది ఒక మాన్స్టర్, ఒక 6 టన్నులు ఉన్న మాన్స్టర్. ఇది వచ్చేసి దాదాపు 7 crores బిల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి చెస్ట్ అంటే షోల్డర్స్ వరకు వచ్చిందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అనమాట. నిజం చెప్పాలంటే ఇలాంటి కార్ను తయారు చేయడమే మన దేశం టెక్నాలజీ పరంగా ఏ స్థాయిలో ముందుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభాస్ డ్రైవ్ చేసినటువంటి విధానం కావచ్చు, అది బయటకు వచ్చినటువంటి విధానం కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మన దేశం వైపు చూసేలా చేశాయి. దీనికి వాడినటువంటి టెక్నాలజీ అయితే కనుక బహుశా ప్రపంచంలో ఇప్పటి వరకు వాడారు. రియల్ గా తయారు చేస్తారో తెలియదు, ఎప్పుడు కూడా గ్రాఫికల్ గా తయారు చేస్తారు, విఎఫ్ఎక్స్ వాడి తయారు చేస్తారు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక వెహికల్ ని 7 కోట్లు ఖర్చు పెట్టి ఇంజనీర్లు కష్టపడి ఈ ఒక్క సినిమా కోసం తయారు చేసినటువంటి వెహికలే ఈ బుజ్జి అనమాట. దీంట్లో అత్యంత అద్భుతమైన టెక్నాలజీతో డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. నిజంగా అంటే ఆ రిమ్ సైజ్ చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారు, ఆ టైర్ తయారు చేసినటువంటి విధానం చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారు.
నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే కనుక ప్రపంచ దేశ సినిమాలన్నీ కూడా మనతో మన వైపు చూస్తే, అదేవిధంగా మన టెక్నీషియన్స్ ని, అదేవిధంగా మన దేశ ప్రగతి కూడా, మన దేశ అభివృద్ధికి సంబంధించి కూడా, మన దేశ గొప్పతనం కూడా ఇంకా ప్రపంచ దేశాలు టెక్నాలజీ పరంగా ఇండియా ఏ స్థాయిలో ఉందనేది కూడా స్పష్టంగా ప్రజలకు వెళ్తున్నటువంటి ఒక ఆస్ట్రేలియా జర్నలిస్టులు వచ్చేసి ఈ వీడియోని క్లియర్ గా చూసి, ఆ వెహికల్ ని క్లియర్ గా చూసి ఒక ఎగ్జామిన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆ వెహికల్ పవర్ ఎంత అనేది. సో నిజంగా ఆనంద్ మహీంద్ర గారు ఈ దేశానికి దొరికినటువంటి ఒక ఆణిముత్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి దాంట్లో ఇన్క్లూడ్ కాకపోతే, ఇన్వాల్వ్ కాకపోతే బహుశా ఇలాంటివి పుట్టేవి కాదేమో. డైరెక్టర్ గారికి సంబంధించినటువంటి మేధో మధురం, అదేవిధంగా ఆయన ప్రతిభ, ఆయన యొక్క ఆలోచన శక్తి, ఆయన యొక్క థింకింగ్ పవర్ ఏదైతే ఉందో, సో విజువల్ వండర్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అతని ఊహల్లో నుంచి పుట్టినటువంటి కారుగా అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ప్రభాస్కి ఇది ఎలా ఉండాలో అంటే, మన హాలీవుడ్ సినిమాలో హల్క్ అంటే విఎఫ్ఎక్స్ తో తయారు చేస్తారు, బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక ఐరన్ మ్యాన్ కంటే ఒక పెద్ద సూట్ వేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. బట్ ఏంటంటే ప్రభాస్ కి జస్ట్ ఒక చెస్ట్ షీల్డ్ వేసుకుంటే చాలన్నమాట, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఒక్క వన్ డేలోనే 80 లక్షలకు పైగా వ్యూస్ ఓన్లీ యూట్యూబే, అది కూడా రియల్ టైం కాదు, అవి అప్డేటెడ్ వ్యూస్ మాత్రమే, బట్ రియల్ టైం ఇంకెక్కువ ఉంటాయి అనమాట. 3 లక్షలకు పైగా లైక్స్, 10,000కు పైగా కామెంట్స్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. అదేవిధంగా ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఇంకా మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంత దూసుకుపోతుందో చెప్పడానికి కూడా మాట లేనటువంటి పరిస్థితి.